పెదపూడి మండలం గండ్రేడు గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. సర్పంచ్ కుడిపూడి మాధవీలత శ్రీనివాస్, ఉప సర్పంచ్ కర్రీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రాజమండ్రి గౌతమి నేత్రాలయం వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథులుగా అన్నవరం దేవస్థానం ట్రస్ట్ మెంబర్ మోక సూరిబాబు, ఎంపీపీ కేత తులసి శ్రీనివాస్, జెడ్పీటీసీ పేపకాయల వెంకటలక్ష్మి పాల్గొని ఈ శిబిరాన్ని ప్రారంభించారు. సుమారు 250 మందికి ఉచితంగా వైద్య సేవలు, కళ్ళజోళ్లు అందించారు. కంటి ఆపరేషన్లు అవసరమైన వారికి త్వరలోని ఉచితంగా చేయిస్తామని హామీ ఇచ్చారు. నమస్కారం. మనిషికి చూపే ముఖ్యం, చూపు తర్వాత ఇదనే. మరి ఈ రోజున పెదపూడి మండలం గండ్రేడు గ్రామంలో పేదలందరికీ కూడా ఉచిత కంటి వైద్య పరీక్షలు చేయించడం అనే కార్యక్రమాన్ని ఇక్కడ ఉన్న నాయకులంతా కూడా చేపట్టడం జరిగింది. పేదలందరికీ కూడా గౌతమి నేత్రాలయ రాజమండ్రి వారు ఇక్కడికి వచ్చి పేదలందరికీ కూడా ఉచితంగా కంటి పరీక్షలు చేసి ఉచితంగా మందులు, అదేవిధంగా కళ్ళజోళ్ళు కూడా ఇస్తున్నారు ఇక్కడ. అంతేకాకుండా ఎవరికైతే ఈ కంటి చూపు బాగా మందగించిందో వారికి అవసరమైనటువంటి శస్త్రచికిత్స కూడా పూర్తిగా ఉచితంగా జరిపే ప్రక్రియ ఇక్కడ జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మరి పేదలందరూ కూడా చాలా ఎక్కువగా పాల్గొన్నారు. ఈ పాల్గొన్న కార్యక్రమాన్ని ఎంత దిగ్విజయం చేసినటువంటి ఈ కమిటీ వారికి, సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, నాయకులకు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ మరి భవిష్యత్తులో ఇటువంటి మంచి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని కోరుకుంటూ సెలవు తీసుకోండి. థ్యాంక్ యూ.